హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. ప్రిపరేషన్ ఎలా ఉంది? ఐ థింక్ బాగానే ఉందనుకుంటున్నా, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ వస్తున్నాయనే ఒక పాజిటివ్ న్యూస్ అనేది బయటకు వచ్చింది. మీ ప్రిపరేషన్ అనేది విడిచిపెట్టద్దు, ఖచ్చితంగా హార్డ్ అండ్ స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా మంచి సర్వీస్ తీసుకోవాలని అందరికీ కూడా నేను చెప్తున్నా. సో అందరికీ కూడా గుడ్ లక్. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి, టెన్షన్ ఫ్రీగా ఉండండి, మంచి సర్వీస్ తీసుకోండి. లైఫ్ టోటల్గా మీది ఒక మీరు ఎంతవరకు కష్టపడిన దానికి ఒక మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో మీకు నేను చెప్పినట్లుగానే ఈ వీడియోలో నేను ఏంటంటే ఒక రెండు విషయాల కోసం చెప్దాం అనుకున్నా. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే కరెంట్ అఫైర్స్. నేను మీకు చెప్పినట్లుగానే 1 to 15, నెక్స్ట్ 16 నుంచి అక్కడ 30 or 31, ఆ 15 డేస్కి ఒకసారి నేను ఖచ్చితంగా బుక్ రిలీజ్ చేస్తా అని చెప్పి అది కంప్లీట్గా మీకు మైండ్ మ్యాప్స్లోనే ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ దాని గురించి చెప్తున్నా. ఇక్కడ చూడండి, డేట్స్ అనేది లాస్ట్ టైం బుక్లో నేను పెట్టాను, బట్ ఏంటంటే నెక్స్ట్ అంటే దీంట్లోనే నేను మళ్ళీ టోటల్గా మాడిఫై చేసేసా. స్టేట్ అంటే ఆంధ్ర స్టేటు మరియు తెలంగాణ స్టేటు వీటికి సంబంధించి ఉన్నటువంటివన్నీ కూడా నేను డివైడ్ చేసుకుని మరీ పెట్టేశాను ఇందులో. సో మీరు మరి కన్ఫ్యూజ్ అవ్వద్దు, లాస్ట్ టైం చిన్న ప్రాబ్లమ్స్ నాకు ఒక నేను కూడా చూశాను అది ఎక్కడ మోడిఫికేషన్ ఎలా చేద్దామని. సో నేషనల్, ఇంటర్నేషనల్ ఎవ్రీథింగ్ నేను డివైడ్ చేసి పెట్టాను, మీకంటూ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆ 15 డేస్ గ్యాప్లో జరిగినవన్నీ కూడా మీకు ఉంటాయి, సో మీరు సఫర్ అవ్వాల్సిన పని లేదు, ఎవ్రీథింగ్ ఒకేసారి డివైడ్ చేసేసుకోవచ్చు, మీకు ప్రాబ్లం అయితే ఉండదు. కొంచెం కంటెంట్ ఏంటంటే బల్క్లో ఉన్న ప్రతి ఆస్పెక్ట్ని పెట్టడం దానికంటే ఇంపార్టెంట్ అనుకున్నదా మాత్రమే నేను అక్కడ పెట్టాను. అంటే పాలిటీ హిస్టరీతో లింక్ అప్ అయి ఉన్నవి, ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఇది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నదనేది మాత్రం నేను ఖచ్చితంగా నేను పెట్టాను. రిమైనింగ్ అనేది ఏంటంటే అన్నెసెసరీ అనుకున్నది ఏదైనా ఉన్నదంటే మాత్రం నేను అది కొంచెం ఎలిమినేట్ చేశాను. బట్ అది ఒకవేళ పడే అవకాశం ఉంది, ఇన్ కేజ్ నేను ఒకవేళ ఏదైనా మిస్ చేసి ఉంటే మాత్రం మీకు చూడండి, ఎవ్రీ ఒక 3-4 డేస్కి లేదా 1 వీక్ ఒకసారి కరెంట్ అఫైర్స్ పైన వీడియో ఒకటి నేను చేస్తున్నా. సో దానిలో అయినా సరే నేను కవర్ చేస్తాను, ప్రాబ్లం లేదు. మీరు అది కూడా చూస్తే మీకు ఓవరాల్గా కరెంట్ అఫైర్స్ పైన ఆ 1 మంత్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు కవర్ అయిపోతాయి, ప్రాబ్లం ఉండదు. కరెంట్ అఫైర్స్ పైన మీరు ఖచ్చితంగా ఇది ఫాలో అయితే మీకు మోర్ దాన్ ఎనఫ్. సో ఇది ఫస్ట్ దానికోసం కరెంట్ అఫైర్స్ది. సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆల్రెడీ నేను గ్రూప్లో పెట్టడం జరిగింది, నెక్స్ట్ ఫేస్బుక్ గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టాను. మన దగ్గర ఉన్నటువంటి ఇంతవరకు ఈ కంటెంట్ని జస్ట్ ఈ బుక్స్గా మాత్రమే ఇస్తున్నాం. ఇక నుంచి ఏంటంటే ప్రింటెడ్ వెర్షన్కి వెళ్దామని ఒక డెసిషన్ తీసుకున్నాం. ఎందుకంటే దీని ప్రింటెడ్ వెళ్ళేటప్పటికి నెక్స్ట్ ఈ బుక్ నుంచి మీరు ప్రింట్ తీసుకున్న దానికి చాలా వేరియేషన్ ఉంది. టోటల్గా ఇండియన్ పాలిటీ ఫస్ట్ ఎడిషన్ దాన్ని మళ్ళీ అప్డేట్ చేస్తూ ప్రింటెడ్ వెర్షన్కి వెళ్తున్నామండి. ఎవరెవరికి కావాలి ఏంటనేది నాకు ఒకసారి, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే, ఆల్రెడీ చాలామంది చేశారు. సో ఇంకెవరైనా ఉన్నారంటే నాకు మెసేజ్ చేస్తే మీకు వితిన్ ఒక 5 to 7 డేస్లో దీనికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ నేను ఇస్తాను. నాకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ని, స్టూడెంట్స్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని వాళ్ళతో ఆల్రెడీ డిస్కస్ చేశాను నేను. సో వాళ్ళ ద్వారా మాట్లాడి నాకు ఇంత ఫిగర్ కంటే ఇంత బుక్స్ అనేవి నాకు కావాలని నేను ఒక ఆర్డర్ అనేది పెట్టేస్తాను. సో దాని ప్రకారం ఎవరెవరికైతే ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ రిక్వైర్మెంట్ ఉన్నదో నాకు ఒక్కసారి చెప్పండి. సో నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి ఓవరాల్గా అంటే తెలంగాణ ఆర్ ఏపీ ఏదైనా సరే ఇండియన్ ఎకానమీ అనేది ప్రజెంట్ డెవలప్ చేస్తున్నా, అది మరొక 2-3 మంత్స్లో కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చే మరొక బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే తెలంగాణ ఎకనామిక్ సర్వే, తెలంగాణ ఎకనామిక్ సర్వే కూడా కంప్లీట్గా మీకు ఇట్లానే ఉంటుంది, మైండ్ మ్యాప్స్లోనే మీకు ఉంటుంది. అది ఆల్రెడీ నోట్స్ కంప్లీట్ అయిపోయింది, సో టైపింగ్ నెక్స్ట్ అది కరెక్షన్ ఏమైనా ఉంటే చూసి దాన్ని కూడా ఒకవేళ అయితే ప్రింటింగ్ వరకు మేము పట్టుకుని వెళ్తాం. ఎవరెవరికైతే రిక్వైర్మెంట్ ఉన్నదో నాకు ఒకసారి మెసేజ్ చేయండి వాట్సాప్లో ఆర్ టెలిగ్రామ్లో అయినా మీరు నాకు పెట్టినా ప్రాబ్లం లేదు. సో ఇది స్టూడెంట్స్కి ఇవ్వాలనుకున్నటువంటి ఒక బిగ్గెస్ట్ అప్డేట్. మన మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్ తరపున కంప్లీట్గా ఒక ప్రింటెడ్తో ఉన్నటువంటి బుక్స్ అనేవి మరికొద్ది రోజుల్లో మనం రిలీజ్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నదనేటప్పుడు నాకు ఒకసారి వాట్సాప్ చేస్తే చాలండి, నేను టోటల్గా అంతా కూడా నేను కౌంట్ చూసుకుని దానికి తగ్గట్టుగా ఒక 5 to 7 డేస్లో మీకంటే అప్రాక్సిమేట్లీ 1 వీక్ బిఫోర్లోనే మీకు నేను ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా అంటే ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ, తెలంగాణ ఎకనామిక్ సర్వే, ఇండియన్ ఎకానమీకి మాత్రం టైం పడుతుందండి. నెక్స్ట్ నాకు చాలామంది ఏంటంటే ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ కావాలని అడుగుతున్నారు. నేనేంటంటే యాక్చువల్గా మోర్ దెన్ స్కోరింగ్ ఏదైతే ఎక్కువగా చేయగలమో ఆ సబ్జెక్ట్ నేను పట్టుకున్నా. సో అందుకు నేను వాటిని నేను కాన్సన్ట్రేట్ చేయలేను, బట్ వస్తుంది, బట్ టైం పడుతుందండి. ఈలోగా అయితే అవ్వదు, ఎందుకంటే ఇండియన్ ఎకానమీ అనేది ఒక హార్డ్ టాపిక్, కంప్లీట్గా ఒక పేపర్ని కన్వర్ట్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇండియా ఏపీ హిస్టరీ లేదా ఇండియన్ పాలిటీ, తెలంగాణ ఎకనామిక్ సర్వే వీటి అంత ఈజీ అయితే కాదు, టోటల్ కంప్లీట్గా దానికైనా క్వైట్ ఆపోజిట్ సబ్జెక్టు, చాలా హెవీగా ఉంది నాకు. సో అందుకు దాన్ని కన్వర్ట్ చేయడానికి టైం పడుతుంది, బట్ మీకు ఎగ్జామ్ కంటే ముందే ఖచ్చితంగా ఆ బుక్ అందించే బాధ్యత నాది.
సో అటు సైడ్ అటు సైడ్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు సైడ్ ఉన్నటువంటి తెలంగాణ కావచ్చు, ఎవరికైనా సరే ఖచ్చితంగా నేను మీకు బుక్ అనేది నేను అందిస్తాను ఎగ్జామ్ ముందుకు. ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చి మీరు ఎగ్జామ్ ప్రిలిమ్స్కి వెళ్ళే టైంకి నేను ఆ బుక్ అనేది రెడీ చేసి పెట్టదానని అనుకుంటున్నా, ఖచ్చితంగా అందిస్తానని మాత్రం చెప్తున్నా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా కరెంట్ అఫైర్స్ బుక్ అయితే మీరు డైరెక్ట్గా స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రింటెడ్ వెర్షన్స్ ఎవరికైతే కావాలో మీరు నాకు ఒకసారి వాట్సాప్లో టెలిగ్రామ్లో నాకు ఒకసారి మెసేజ్ చేస్తే మీకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని నేను కంప్లీట్గా ఆర్డర్ అనేది పెట్టేస్తాను. ఆ ఆర్డర్ ఏంటంటే మీకు డైరెక్ట్గా నేను ప్రాసెస్ నేను చెప్తానండి, వితిన్ 5 to 6 5 to 7 డేస్లో మీకు టోటల్ వాటికి సంబంధించినటువంటి లీగల్ వర్క్స్ అన్నీ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. నాకు మరొక 3-4 డేస్లో కంప్లీట్ అయిపోయిన వెంటనే నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. సో ఈలోగా నేను గ్యాప్లో వీడియోస్ అనేవి చేయట్లేదు, చేయకపోవడానికి రీజన్ ఏంటంటే సో ఈ టాస్క్ అనేది ప్రింటెడ్కి పట్టుకుని వెళ్తున్నా, సో ఆ వర్క్లో నేను కొంచెం బిజీగా ఉన్నా. సో బట్ అందరికీ కూడా గుడ్ లక్, బాగా ప్రిపేర్ అవ్వండి. మీ కష్టంతో పాటు నా ఎఫర్ట్ కూడా నేను మీకు ఇస్తున్నా, ఖచ్చితంగా మీరు ఒక సర్వీస్ తెచ్చుకుంటారని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రిక్వైర్మెంట్ ఎవరెవరికి ఉందో నాకు ఒకసారి వాట్సాప్ చేయండి. చాలండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.